हरि ओम आध्यात्मिक मित्रुलंदरिकी ओम नमो परब्रह्मणे काश्यांतु मरणान्मुक्ति अंटारु। काशी क्षेत्रं गुरिंची मन महात्मुल योक्क भावने इदि। हैंदव धर्मान्नि नम्मे वाळ्ळंदरू जीवितंलो ओक्कसारैना కాశీని దర్శించాలనుకుంటారు। ఎందుకంటే మన భారతీయ సంస్కృతికి వారణాసి మూడవ కన్ను వంటిది। అక్కడ వేదకాలం నుంచి కూడా మన దేవీ దేవతలు ఎందరో కొలువైన ఉన్నటువంటి ప్రదేశం। అంతే కాకుండా ఎందరో మహాత్ములు ఈనాటికి నడయాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ వారణాసి। వరుణ అస్సి ఘాట్ల మధ్య ఉండేటటువంటి ప్రదేశాన్ని ఈ వారణాసి అంటారు। అనేక ఘాట్లు ఉన్నాయి, వాటన్నిటిలోనూ ఎంతో పవిత్రత కూడా ఉంది। వాటిని దర్శించేటప్పుడు ఒక విధానం కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే। అక్కడ కొద్దిమంది మహాత్ములను కలిసినప్పుడు నాకు కలిగిన అనుభూతులను ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను। ఒకసారి నేను మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి దానికి దగ్గరగా ఉన్నటువంటి గ్వాలియర్ వారి దత్తపాదుక మందిరం దగ్గర కూర్చున్నాను। అక్కడ అనేక మంది మహాత్ములు గుప్తంగా తిరుగుతూ ఉంటారని మహాత్ములు ఎవరో చెప్పగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది। అలాగా అక్కడ కూర్చుని గంగానది వంక చూస్తూ ఉంటే గంగ ఆ ప్రవాహంలో కూడా మనకి అదో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది। హిమాలయ మహాత్ములు ఏమంటారంటే గంగా జలాలను తల్లిలా భావన చేయాలని, పర్వతాలను తండ్రిలా భావన చేసినప్పుడే ఆ ప్రకృతి యొక్క శక్తి ఏంటో మనకి అనుభవం అవుతుందంటారు। అలా కూర్చుని ఉండగా నాకు దత్తపాదుక మందిరం వెనక నుండి ఒక మూలుగు వినిపించింది। ఈ శబ్దం ఏమిటని నేను వెనక్కి వెళ్ళేటప్పటికీ 100 సంవత్సరాలు పైబడినటువంటి ఒక మహాత్ముడు అక్కడ వార్ధక్యంతో శరీరము కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే వారు కాస్త తమ శరీర బాధను వ్యక్తం చేసే సమయంలో వచ్చిన మూలుగది। ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి వారి అనుమతి తీసుకుని వారికి పాద సేవ చేయడం జరిగింది। నిజంగా మహాత్ముల యొక్క సేవ లభించడం సామాన్యమైన విషయం కాదు। వారి అనుమతితో ఎప్పుడైతే నేను కొంత సమయం వారి పాదాలను ఒత్తుతూ వారికి సేవ చేసేటప్పటికి వారు కాస్త తేరుకున్నారు। అప్పుడు వారి అనుమతితోనే అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి టీ తీసుకొచ్చి తాగమని ప్రాధేయపడితే వారు టీ తీసుకున్నారు। అది జరిగిన తర్వాత నాకు ఎన్ని మహత్తరమైన అనుభవాలు కలిగినాయి అంటే చాలా అద్భుతమైన అనుభవాలు కలిగినాయి। ఎందుకంటే ఎవరెవరో మహాత్ములు వారు స్వయంగా మన దగ్గరికి వచ్చి వారి యొక్క ఆశీస్సులను అందించడం అనేటటువంటిది ఆ తర్వాత జరిగిందన్నమాట. అందుకే అంటారు సాధునాం దర్శనం పుణ్యం. ఇటువంటి మాటలు అందుకే మన పెద్దలు చెప్పుంటారనిపించింది. ఇలా ఉంటుంది. కానీ అక్కడ ఒక గుప్తంగా ఉన్నటువంటి ఒక అవధూత నాకు పరిచయం అయ్యాడు. రామతారక క్షత్రియ ఆశ్రమంలో అతను పరిచయం అయ్యాడు. ఒకసారి మేమిద్దరం కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్న సమయంలో కొన్ని జంతువులు ఆ మార్గంలో రావడం, ఆ సమయంలో ఆయన కొన్ని ప్రక్రియలు చేయడం చూసి ఇతను గుప్తంగా ఉన్నటువంటి అవధూతను నాకు అనుమానం వచ్చింది. ఆయనతో ఆ విషయమే చర్చిస్తే అప్పుడు ఆయన తన గత జన్మల గురించి చెప్పాడు. బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్నప్పుడు ఆ బౌద్ధ గురువుల యొక్క చర్యలను అరికట్టే క్రమంలో ఆయన కొన్ని కృత్యాలు చేయవలసి వచ్చిందట గురువుగారి ప్రేరణతో. దానితో ఈయనకి ఆ యొక్క ఏదైనా పాపమే కదా, ఏదైనా ఒక కృత్యం చేసామంటే అది మంచి కోసం చేసినా దాని ఫలితం అనుభవించి తీరవలసిందే. దానికోసం అని చెప్పేసి వాళ్ళ గురువు గారు ఏం చేశారంటే ఇతనికి ఆ పాపం అంటకుండా ఉండడం కోసం ఆయన శూద్ర జన్మ తీసుకుని ఇతనుకు మామూలు అదే క్షత్రియ జన్మలో ఇతను జన్మించడం జరిగింది. అలాంటి సమయంలో కానీ ఏంటంటే ఇతని దగ్గర ధనం కానీ ఒక బంధువర్గం యొక్క ప్రేమాభిమానాలు కానీ ఇతనికి లభించటం లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ గురువుగారే మళ్ళీ ఇతన్ని ఎత్తుక్కుంటూ వచ్చి ఇతని చేత ఒక మందిరాన్ని నిర్మాణం చేసి ఇతని కర్మలు తొలగించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బీజాక్షర సంహితమైన జ్ఞానాన్ని మా గురువుగారి ద్వారా ఇప్పించారు. అందుకని ఈ రకంగా మేమిద్దరం గురుభాయిలం అయ్యాం. కాబట్టి ఆయన తన యొక్క గత జన్మ రహస్యాలను నా ముందు చెప్పారని నాకు అర్థమైంది. అలాగే అక్కడ ఎన్నో ఆశ్రమాలు అవి ఉన్నాయి. కానీ నిర్వాణ అఖాడ అనే ప్రాంతానికి మాత్రం ఈ దిగంబర సాధువులు, ఈ త్యాగి బాబాలు, ఇటువంటి వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు. అఘోరీలు ఇటువంటి వాళ్ళు. అక్కడ మామూలు భక్తులు వాళ్ళు ఎవరు రారు. అక్కడ ఒకసారి బలీరామ్ బాబా శిష్యుడు త్యాగి బాబా ఒక ఆయన చిన్న కుటీరం పెట్టుకుంటే నిర్వాణ అఖాడమా వెనకతల ఆ ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు సూరజ్ భాను అని ఒక అఘోరీ సాంప్రదాయి నాకు పరిచయం అయ్యాడు. అతను అఘోరీ సాంప్రదాయంలో కొనసాగుతూనే లౌకిక జీవనాన్ని కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. ప్లేడర్ వృత్తి చేస్తూ ఈ సాధనను గుప్తంగా చేసుకుంటూ ఉన్నాడు. అతని కనులు చూడగానే నాకు అద్భుతంగా ఇతను గొప్ప సాధకుడు అనే భావం నాకు కలిగింది. ఆయన కూడా నన్ను చూడగానే నేను చేస్తున్న సాధన, వాటిలో ఉండేటటువంటి ఇది అంతా అతనికి కూడా అర్థమైంది. ఆయన నాతోటి సంభాషణ ప్రారంభించి నేను చేస్తున్న సాధన ఏంటో, దానిలో ఉన్న లోపాలేంటో ఇవన్నీ చెప్పడం ప్రారంభించాడు. నేను అవధూత సాంప్రదాయంలో కొనసాగుతున్నానని, అంతేకాకుండా దత్తోపాసకుణ్ణని, నా సాధన ఎక్కువగా విషయ సేకరణ మీదకే వెడుతుందని, 6 సంవత్సరాల నుంచి నేను జీవించనని, దానికోసం నా సాధనని తీవ్రతరం చేయమని ఆయన సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. గురువు దగ్గర ఉండి సాధనలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ సమయం ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. కానీ మనకు సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి అధోరేతస్సు ఉంటుంది, మన శక్తి అధోముఖంగా ప్రయాణిస్తుంటుంది. దాన్ని ఊర్ధముఖంగా తీసుకువెళ్ళాలంటే మనం కఠోర సాధన చేయాలి అంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నీటిని ఆవిరిగా మార్చాలంటే ఆ నీటిని ఇన్ని డిగ్రీలు హీట్ వరకు వేడి చేయాలని ఉంటుంది. అంతకి 2 డిగ్రీలు తక్కువ చేసినా మళ్ళీ ఆ నీరు చల్లగా అయిపోతుంది, మళ్ళీ దాన్ని వేడి చేయవలసి ఉంటుంది. అలాగే మనం చేసే సాధన, ఈ పరిమితమైన సాధన చాలదు అని ఈ విధంగా నాకు చెప్పి, అప్పుడు ఏం చెప్పారంటే, నీవు కాణిరాంబాబా ఆశ్రమం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాబా హింగ్లాజీ మాత యంత్రాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు, దాని దర్శనం చేసుకో. అంతేకాకుండా క్రీకుండుని ఏర్పాటు చేశారు, అక్కడ ప్రోక్షణ చేసుకో. అక్కడ నీకు అనేక మంది మహాత్ములు నీకు సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పి పంపించారు. అంటే లౌకిక జీవితంలో ఉంటూనే ఇన్ని విషయాలు చెప్పగలిగారంటే అక్కడ ఎంతమంది అవధూతలు ఉన్నారో చూడండి. వేషం మామూలుగానే ఉంటుంది. అవధూతలు అంటే మన ప్రాంతాల్లో ఏదో ప్రత్యేకమైన కొన్ని తరహా వాళ్ళని అవధూతలు అనుకుంటాం మనం. అవధూత అంటే ప్రతి ఒక్కరిలోనూ పరబ్రహ్మమును చూడగలిగేవారే అవధూతలు, అంతే తప్ప వారికి వేషధారణతో కానీ వారి యొక్క బాహ్యచర్యలతో కానీ సంబంధం లేదు. ఆ రకంగా నేను అక్కడికి ఆయన చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి ఆ కాణిరాంబాబా ఆశ్రమంలో ఈ హింగ్లాజీ మాత యంత్రాన్ని దర్శనం చేసుకుని, క్రీకుండలో ప్రోక్షణ చేసుకుని, అక్కడ హారతి జరుగుతుంటే ఆ హారతిలో కూడా పాల్గొన్నాను. ఆ పూజారి గారు నన్ను పిలిచి అన్నారు, ఆ హిమాలయాల నుంచి గౌతమానందగిరి అని అవధూత స్వామి వచ్చారు, నువ్వు రేపొద్దుట వచ్చి ఆయన దర్శనం చేసుకో అన్నారు. ఏమిటి ఈయన ఎలా చెప్తున్నారు, సరేలే అని చెప్పి మర్నాడు ఉదయం మళ్ళీ వెళ్ళాను. 8 గంటల సమయంలో వెళ్ళి అక్కడ వాళ్ళని చర్చిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన వచ్చారు, వారిని కలవచ్చు, 10 గంటలకు వస్తే కలవచ్చు అని చెప్పారు. హిమాలయాల నుంచి వచ్చిన అవధూత అంటే నేను ఏదేదో ఊహలతోటి వెళ్ళాను. తీరా చూస్తే ఆయన 35-40 సంవత్సరాల మధ్య అతని వయస్సు ఉంటుంది. ఒక IAS ఆఫీసరు ఎలాగైతే ఉంటాడో అంత చక్కగా నీట్గా గెడ్డం గీసుకుని, ఒక టీ షర్ట్ వేసుకుని, ఓ లింగి కట్టుకుని దర్జాగా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అక్కడికి పెద్ద వయసు వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఎంతోమంది మహాత్ములు వచ్చి తమ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాల్ని వారితో పంచుకుంటూ ఉన్నారు. ఆయన దానికి ఏవో సూచనలు ఇస్తున్నారు. వీళ్ళు దాంతో తృప్తి చెంది వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ఆనందంతో కనుల వెంట నీళ్లు కార్చేవారు కొంతమంది, కొంతమంది మనలో తమలో ఉన్న ఉద్వేగాన్ని బాహ్యానికి వ్యక్తం చేసేవాళ్ళు కొంతమంది, ఇలాగ రకరకాలుగా ఉన్నారు. ఇదేమిటి ఇలా ఉంది, అవధూతులంటే ఇలా ఉంటారా, ఈ గొప్ప గొప్ప పెద్ద పెద్ద వయసున్న మహాత్ములందరూ ఈయన దగ్గరికి ఎందుకు వెడుతున్నారు, ఇలాగ నేను ఏదేదో అనుకుంటూ నేను ఆయన ముందుకు వెళ్ళడానికి కొంత సమయం తీసుకుందామని వెనక్కి జరిగి ప్రతిదాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. కొంత సమయం తర్వాత నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్ళేసరికి నేను చెప్పాను, ఇలా దక్షిణ భారతదేశం నుంచి వచ్చాను, మహాత్ములు సందర్శనం చేసుకుంటూ వాళ్ళ అనుభవాలను తీసుకుంటూ అన్వేషణే జ్ఞానం అనేటటువంటి భావనతోటి నేను ఈ మహాత్ములను కలుస్తున్నాను అని చెప్పాను. అంటే ఆయన చాలా మంచిది స్వామి, అలాగే చేయండి, మీకు అవకాశం ఉంటే కొంత సమయం మా ఆశ్రమంలో ఉండొచ్చు, మీకు ఏర్పాట్లు చేస్తానన్నారు. సరే అని చెప్పి నేను బయటకు వస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆయన శిష్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు అవధూత సాంప్రదాయంలో కొనసాగే వారినే స్వామి ఇలా చెప్తారు, నీది చాలా అదృష్టం, నువ్వు కొంత సమయం ఇక్కడ ఉండు అన్నారు. అయితే నేను వీటిని గుడ్డిగా నమ్మే మనస్తత్వం కాదు నాది, అందుకని సరే చూద్దాం అని చెప్పి నాకు పరిచయం ఉన్నటువంటి ఆ భ్రష్టయోగిని వెంట పెట్టుకుని ఆ సాయంకాలం మళ్ళీ వెళ్ళాను. ఆయన కూడా ఆ క్రీకుండలో ఇది చేసి యంత్రాన్ని చూసి ఇవన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతమైన సాధనా క్షేత్రాన్ని నాకు చూపించే స్వామి అని చెప్పి, అవధూతులు అంటే ఇలాగే ఉంటారు, అవధూతులు కూడా ఒకప్పుడు సామాన్య మానవులే, సామాన్య మనుషులే, వాళ్ళు మానవుడుగా ఎదగడం ప్రారంభించేటప్పటికీ వాళ్ళలో మార్పు వస్తుంది, ఆ మానవులే మహాత్ములుగా మారతారు, ఆ మహాత్ములే అవధూతులు స్వామీజీలు రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటారు అని అంటూ ఆయన ఉదాహరణ ఏం చెప్పారంటే, మనిషి ఎదురుగా వచ్చేటటువంటి ఒక స్త్రీని చూస్తే అతని మనసు చలిస్తుంది, అదే మానవుడిగా ఎదిగిన వాడికి ఆ స్త్రీలో ఒక సోదరి కనిపిస్తుంది. మహాత్ములు అందరి స్త్రీలను తల్లిగా భావిస్తారు, ఇక అవధూతలకి స్త్రీ పురుష భేదం ఉండదు, వారు అందరిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ చైతన్యమునే దర్శిస్తారు. అంతే, అవధూతులు అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళని గమనించేటటువంటి ఇది మనలో ఉండాలి. అయితే మనల్ని ఎప్పుడూ కూడా మాయ కమ్మి ఉంటుంది, దాన్ని అనుసరించి మన అహంకారం వెన్నంటి ఉంటుంది. మనం వీటిని దూరం చేసుకోగలిగితే అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించగలమని ఆయన చెప్పారు. ఎంత అద్భుతమైన విషయం! నాకు అన్వేషణే జ్ఞానం అనేటటువంటిది ఈ రకంగా మనకేం కావాలో మనమే దాన్ని వెతుక్కోవాలి, అది ఈ అనుభవం ద్వారా లభించాలి అనుకునేటటువంటి మనస్తత్వం, దానికి తగినటువంటి పాఠాలు నాకు దొరుకుతూ ఉన్నాయి. సరే అని నేను ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆ దత్తపాదుకా మందిరానికి మాత్రం కంపల్సరీగా వెళ్తాను. అక్కడ దగ్గరగా ఒక ప్రాచీనమైనటువంటి దత్త ఆశ్రమం ఉంది. అక్కడ ఒక నాగాబాబా ఉంటారు. నేను ఆయన దగ్గర కొంత సమయం గడిపేవాడిని. ఒకసారి ఆయనతో, స్వామి నేను కొన్ని మహాత్ముల దర్శనం కోసం ఇలా పైకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఆయనతో అన్నాను. అలాగే నాన్న వెళ్ళు, అయితే ఒకటి దేన్నైనా సరే విని అవగాహన చేసుకో, అంతే తప్ప కొద్దిమంది బట్టల రంగు మార్చమని, వేరే రకమైనటువంటి ఆశ్రమ వాతావరణం వైపు వెళ్ళమని రకరకాలుగా సూచిస్తుంటారు. వాటి వైపు మాత్రం నువ్వు వెళ్ళొద్దు. మనం గృహస్థ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వేదం ఏదైతే వయసును బట్టి ఏ ఆశ్రమాన్ని మనకిచ్చిందో ఆ ఆశ్రమాన్ని పాటిస్తే చాలు. బాల్యం నుంచి 24 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించాలి. తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చావు నువ్వు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళాలి. 75 సంవత్సరాలు దాటిన తర్వాత మనం సన్యాసాశ్రమంలోకి వెళ్తాం. సన్యాసాశ్రమంలో కూడా ఫలానా రకమైన దుస్తులు ధరించాలనే నియమం ఏమీ లేదు. సమ్య జ్ఞానాన్ని ఆచరించడమే సన్యాసము. అందరిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమును అవగాహన చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే మనం ఆ మార్గంలో ఉన్నట్టే. దానికోసం వేరే రకమైన ఇది చేయక్కర్లేదు. గృహస్థులకు వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఆశ్రమం మార్చిన వాళ్ళకి మాత్రం ఆ సౌలభ్యం లభించదు. నువ్వు అటువైపు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఈ కరపాత్ర సాంప్రదాయం వాళ్ళు ఇంకా ఎంతోమంది రకరకాల వ్యక్తులు ఎంతోమంది రావడం వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సూచనలను మనకు అందించడం ఈ రకంగా ఉంటుండేది. అంతేకాకుండా అక్కడ అందరూ వెళ్ళగానే ఈ విశ్వనాథుని దర్శిస్తారు, అన్నపూర్ణ అమ్మనే దర్శిస్తారు, విశాలక్షమ్మను దర్శిస్తారు, కాలభైరవుని దర్శించి వచ్చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగా మనం దర్శించవలసినవి అతి ప్రాచీనమైన శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ లలితాఘాట్ దగ్గరగా లలితాదేవి మందిరం ఉంది. అక్కడే దాని పక్కనే రాజరాజేశ్వరి మందిరం. అవన్నీ కూలిపోతున్న గోడల మధ్య అవి ఆ అమ్మవారి విగ్రహాలు పెట్టినట్టుగా కనిపిస్తుంది దూరంగా చూసేవాళ్ళకి. కానీ అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు అవి. అంతేకాకుండా వారాహిమాత మందిరం అద్భుతమైన మందిరం. అక్కడ ఈ 3 చోట్ల అనేక మంది గుప్తంగా ఉండేటటువంటి మహాత్ములు ఎంతోమంది సంచరిస్తూ ఉంటారు. ఈ వారాహిమాత మందిరం దగ్గర మనం లోపలికి వెళితే ఏదో చూద్దామని మనం లోపలికి వెళతాం. తీరా చూస్తే అక్కడేం కనిపించదు. చిన్న విగ్రహం ఏదో ఉంటుంది. దాని కింద కాళ్ళ దగ్గర చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా మనం చూస్తే కింద కానులో ఒక 10 అడుగులు ఎత్తున్నటువంటి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆవిడ శరీరం మీద ఉన్న దుస్తుల మీద అనేక జంతువులు సంచరిస్తూ ఉంటాయి. ఈ సాధకులు గుప్త సాధకులు అక్కడ ఉండి చేస్తూ ఉంటారు. దీన్ని తెల్లవారుజామున వాళ్ళకి స్నానం చేసి వస్తే వాళ్ళ కోసం తెరుస్తారు. వాళ్ళు ఓ గుప్తమైనటువంటి సాధనలు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా 8 గంటలు అయ్యేసరికి మూసేస్తారు. పగలంతా వెళితే బయట ఒక హాల్ అది ఉంటుంది. అక్కడికి వెళ్ళడం ఒక నమస్కారం పెట్టుకుని రావడమే తప్ప ఏమి ఉండదు. ఆ సమయం తర్వాత ఇంకా ఎవ్వరు వచ్చినా అక్కడ తలుపు తీయడం అది ఉండదు. అంత అద్భుతమైనటువంటి సాధనా క్షేత్రాలు గుప్తంగా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళితే శ్యామాచరణ లాహిరి, ఈ రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా సాధనలు చేసినటువంటి దత్త సాంప్రదాయానికి చెందినటువంటి ఆశ్రమం ఉంది. ఇంకా బాగా వెనక్కి ఆ నది వైపు బ్రిడ్జి వైపు వెళితే త్రైలింగ స్వామి వారు సాధన చేసుకున్నటువంటి ప్రదేశాలు, విశుద్ధానంద పరమహంస ప్రత్యేకంగా చేసినటువంటి ఒక పీఠం ఒకటి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇవన్నీ కూడాను చాలా అందరూ వెళ్ళగలిగేటటువంటి క్షేత్రాల్లో కాశీ అంత గొప్ప క్షేత్రం వేరే ఏది లేదు. అందుకే దాన్ని కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాశీలో మరణించిన వారికి ఇక మరుజన్మ లేదు అని అర్థం. అంటే అక్కడ చనిపోయినందువల్ల కాదు, అక్కడికి వెళ్ళి ఈ జ్ఞానాన్నంతా మనం సముపార్జించాలి. కాశీలోకి వెళ్ళిన తర్వాత కూడా చూడండి, ఆ గాలి తగిలేటప్పటికే మనకి ఏ ప్రాంతంలోకి వెళితే ఆ గాలిని బట్టి ఆ వైబ్రేషన్స్ ఎలా టచ్ అవుతాయో, కాశీలోకి వెళ్ళేటప్పటికీ ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అవగాహనకు వస్తూ ఉంటాయి. ఇక అక్కడ ఆ ఘాట్లలో, ఎన్నో ఘాట్లలో ఈ శవాల్ని దహనం చేయడం, అక్కడే ఉన్నటువంటి అనేక మంది అఘోరీలు, అనేకమైనటువంటి గుప్త సాధనలో ఉన్నటువంటి కఠోర సాధనలు చేసేవాళ్ళు, వీళ్ళు నాగాబాబాలు, వీళ్ళందరూ ఎంతోమంది ఉంటారు. ఎవరి సాధనలో వాళ్ళు లేనమై ఉంటారు, కానీ ఎవరితోటి మరొకళ్ళకి సంబంధం అనేదే ఉండదు. ఈ ప్రాంతంలోనే 150 సంవత్సరాలు త్రైలింగ స్వామి వారు ఆ క్షేత్రంలో ఉండి తమ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అంతటికీ పంచారు. అంత అద్భుతమైన క్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి హిందూ అనే ప్రతి ఒక్కడు కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రంలో అడుగు పెట్టకుండా ఉండరు. అంత అద్భుతమైన క్షేత్రం. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మనమందరూ తలుచుకున్నందుకు వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా మనకి కలిగి, వారి ఆ కాశీలో మనం ఏ జ్ఞానం పొందితే మరుజన్మ ఉండదని మహాత్ములు చెప్పారు, ఆ జ్ఞానం అందరికీ అందాలని ఆ మహాత్ముల్ని కోరి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.